చర్చ ప్రారంభమైంది. దానికి తోడుగా పాల్గర్లో సాధువుల్ని చంపించినటువంటి ఘనచరిత్ర శివసేన ఉద్ధవ్ థాకరేది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంపింది కూడా ఎవరు, ఎన్సీపీ వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలరైజ్ సాధువుల్ని చంపారు, పోలీసుల సమక్షంలో చంపారు. దాని మీద అసలు ఎలాంటి చర్య లేదు. అలాంటివి బాగా నెగిటివ్ అయినాయి అవన్నీ కూడా. క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే హిందువులకి ఉనికికి సంబంధించినటువంటి సమస్య అయింది. ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి. వాస్తవంగా ఫార్ములా హిందూ అక్కడ మహారాష్ట్ర ఒక ప్రయోగశాలగా మార్చారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ. హిందుత్వ ప్రయోగశాలగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ప్రయోగిస్తే, అంటే దానికి కారణం మైనార్టీ ప్రయోగశాలగా అక్కడ ఇది చేయటం. ఏనాడు బాలాసాహెబ్ థాకరే అక్కడ ముస్లిం వర్గాల నుంచి హిందువులను కాపాడేవాడిగా అక్కడ పరిచయం. అట్లాగే మరాఠాల యొక్క దీనికోసం పోరాడినోడు బాలాసాహెబ్ థాకరే. వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ పాల్గర్ లాంటి ఇష్యూతో పాటుగా మైనారిటీ బుజ్జగింపు స్టేట్మెంట్ ఇస్తూ హిందువులను అవమానించడం, చివరికి దీపావళిని కూడా విమర్శించే స్థాయికి ఉద్ధవ్ థాకరే లాంటి వాడిని ఆశిస్తామా మనం, హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు పదే పదే ఇవ్వడం, అయోధ్యకి కూడా పోలా. అయోధ్య అసలు ఆ రోజున బాబర్ కట్టడం కూల్చిన వాళ్ళల్లో ముందుంది మేమే అని ప్రకటించినోడు, అసలు కూల్చింది మేమే అని ప్రకటించినోడు బాలాసాహెబ్ థాకరే. ఆ రోజున అందరూ బీజేపీ